యెషయా గ్రంథం 49:16 మనం చదివితే అందులో ఒక మాట రాయబడి చూడండి. యెషయా గ్రంథం 49:16, చూడుమో నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నేనేం చేశాను? నేను చెక్కి ఉన్నా. చూడు అమ్మా, ఒకసారి చూడు, దేవుడు మాట్లాడుతున్నాడు. నీ స్థానం ఎక్కడుందో తెలుసా? నా అరచేతుల్లో ఉంది అన్నాడు ఆయన. దేవుని బిడ్డల యొక్క స్థానము దేవుని యొక్క అరచేతుల్లో. లుక్, ఐ హావ్ ఎన్గ్రేవ్డ్ యు ఆన్ మై పామ్స్. చాలా మంది పచ్చబొట్లు పొడిపించుకుంటూ ఉంటారు. చెప్పండి, ఏ బొట్లు? పచ్చబొట్లు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించగానే పచ్చబొట్టు పొడిపించేస్తాడు. మళ్ళీ ప్రేమలో బ్రేకప్ అయిపోగానే మళ్ళీ దుడిపోతుంటాడు దాన్ని. అంటే ఒకవేళ కొన్ని పచ్చబొట్లు చెరగకపోతే మళ్ళీ దాని మీద ఇంకోటి ఏదో ఏం చేయడమే, అది కొత్త డిజైన్ లాగా. ఇప్పుడు పూర్వదినాల్లో పచ్చబొట్లు ఒకసారి వేస్తే పోవనేవారు, కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ టాటూస్ వచ్చేసినాయి. నీకు 3 నెలలు కావాలా, 6 నెలలు కావాలా, 1 సంవత్సరం కావాలా, ఎప్పుడు కావాలంటే అప్పుడు తుడిపేసుకునే అవకాశాలు ఉన్నాయేమో. కొంతమంది అట్లాంటి ఆర్టిఫిషియల్ టాటూలు ఏం చేసుకుని ఎవరినో ఇంప్రెస్ చేసిన తర్వాత, ఆ తర్వాత ఇబ్బందులు వచ్చిన తర్వాత మళ్ళీ తుడిపేస్తారు వాటన్నిటిని. కానీ దేవుడు అలాంటి కాదు. దేవుడు నిన్ను నన్ను ఎక్కడ చెక్కుకున్నాడట? ఆయన తన అరచేతుల్లో. చాలాసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, జాన్ వెస్లీ ఎక్కడున్నాడు అంటే దేవుని అరచేతిలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అరచేతిలో ఉన్న వస్తువుకి ఏముంటుంది చెప్పండి? భద్రత ఉంటుంది. మీరు ఏ వస్తువు అయినా అరచేతితో పట్టుకుంటే మీరు గట్టిగా పట్టుకుంటారు. అరచేతిలో ఉన్న వస్తువులకి ఎక్కువ భద్రత ఉంది. కొన్నిసార్లు మనం అరచేతిలో కాకుండా తల మీదో చంకల్లోనో కొన్ని వస్తువులు పెట్టుకుని కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, వదిలేస్తూ ఉంటారు. అరచేతిలో ఉన్న వస్తువులకి భద్రత ఉంది. అరచేతిలో ఉన్న వస్తువును పదే పదే చూస్తూ ఉంటాం. అది మన విజిలెన్స్లో ఉంటుంది. ప్రతిసారి మన చూపులో ఉంది. నిత్యము నీ ప్రాకారములు నా ఎదుట ఉన్నాయి. చూడు, కొన్నిసార్లు దేవుడు నన్ను మర్చిపోయాడేమో. ఈ శోధన, ఈ కష్టము, ఇబ్బందికర పరిస్థితుల్లో అందరూ నన్ను వదిలిపెట్టేసినట్టుగానే దేవుడు కూడా వదిలిపెట్టేశాడేమో అన్న భావన అపవాది మనల్ని తీసుకొస్తున్నప్పుడు దేవుని బిడ్డలుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వాగ్దానం, చూడు, విశ్వాసనేత్రాలతో చూడు, నీ స్థానం దేవుని చేతిలో ఉంది, నీ జీవితం ప్రభు చేతిలో ఉంది. ఆయన నిన్ను సంరక్షిస్తున్నాడు, ఆయన నిన్ను పోషిస్తున్నాడు. నీకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన సామర్థ్యం ఆయనకుంది. లేఖనాలు సెలవిస్తున్న మాట ఇది. యెహోషువా, నువ్వు విశ్వాసనేత్రాలతో చూడాలి. ఇక చాలు, చూసింది ఆకూరులో వైపు చూసింది చాలు. ఇక చాలు, నువ్వు ఆ హాయి ప్రజల యొక్క పరిస్థితిని చూసిన చాలు. ఇప్పుడు నీ విజయాన్ని చూడు, నీ విజయాన్ని చూడు. క్రీస్తులో నీ విజయం ఎల్లప్పుడు కూడా సురక్షితంగానే ఉంది. హల్లెలూయా. నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో, ఏదైతే దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నావో, వాటిని పొందియున్నట్టు నమ్మమని దేవుని వాక్యం సెలవిస్తాం. జస్ట్ బిలీవ్ దట్ యు గాట్ దెమ్ ఈవెన్ వెన్ యు ఆర్ ఆస్కింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నా మట్టుకు నేను దేవుని సన్నిధిలో అలాగే ప్రార్థన చేస్తాను. నేను ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నానో అది నాకు దేవుడు ఇస్తున్నట్టుగా, ఇచ్చినట్టుగా దేవుని సన్నిధిలో విజువలైజ్ చేసుకుంటాను. నేను ప్రభువుని గణపరుస్తాను. థ్యాంక్ యూ లార్డ్, యు ఆర్ ఆన్సరింగ్ మై ప్రేయర్. ఈరోజు ఏదైతే పరిచర్యలో, ఏ ప్రాజెక్ట్ అయినా కానీ, ఒకవేళ ఏ ఆశీర్వాదం అయినా కానీ, ఒకనాడు విశ్వాసనేత్రాలతో నేను చూసిందే. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. చూద్దాం, విశ్వాసనేత్రాలతో చూద్దాం. చూడు యెహోషువా, అహాయి ప్రజలను నీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక. గాక